లోకేష్ గారు తీసుకున్న బాధ్యతల నేపథ్యంలో ఐటీ అండ్ వివిధ విభాగాల నేపథ్యంలో ముఖ్యంగా నాడు నేడు విషయంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మంగళగిరిలో ఊహించిన దానికంటే ఊహించని విధంగా వచ్చిన మెజారిటీ నేపథ్యంలో ఆయన చెప్పినట్లుగా మంగళగిరి ప్రజలకు రుణపడి ఉంటాను అని చెప్పినట్లుగా మంగళగిరికి ఆయన స్వయంగా వెళ్ళి అక్కడున్న పరిస్థితులని అక్కడ అర్జీలు తీసుకుంటున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒక ప్రజా దర్బార్ నిర్వహించి మంగళగిరిలోని ప్రజలకి ఆయన ఉదయం నుంచి అందుబాటులో ఉంటూ వృద్ధులతో వారితో అందరితో మాట్లాడుతూ అర్జీలు తీసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ప్రతి ఒక్కరితో స్వయంగా ఆయనే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది మంగళగిరిలో. అలాగే పాఠశాల విద్యాశాఖ విషయానికి వచ్చే వరకు నాడు నేడు పేరుతో ఉన్న వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అన్న పేరుగా కూడా ప్రస్తుతానికి ఆ వెబ్సైట్ని మార్చిన పరిస్థితి కనబడుతుంది. ఇది నాడు నేడుగా కాకుండా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్రూవ్మెంట్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాము అన్న విషయాన్ని లోకేష్ గారు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా అక్కడ మంగళగిరిలో మంగళగిరి ఎమ్మెల్యే అంటే ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నట్టుగా ఈరోజు మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా అన్నట్టుగా అది అక్కడికి చేరుకుంటున్న ప్రజలతో వారితో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఇలా ఎమ్మెల్యే అలాగే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన తన పని తాను చేసుకుంటూ మంగళగిరి గ్రౌండ్లోకి దిగారు. అదే కాదు, ఆయన మొట్టమొదటిగా అంటే మంగళగిరికి 2019లో ఆయన పోటీ చేసిన సమయంలో ఇప్పటికి 20 సంవత్సరాలుగా గెలవని స్థానాన్ని కైవసం చేసుకోవడంతో ఇక మంగళగిరి అంటే లోకేష్ అని గుర్తుండే విధంగా అక్కడ ముద్ర వేస్తానని మాటిచ్చిన నేపథ్యంలో మంగళగిరి మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ప్రచారంలో కాస్త సమయమే ఆయన కేటాయించిన పరిస్థితి ఉంది ఎన్నికల సమయంలో, కానీ ఇలా గెలవంగానే అలా మంత్రి బాధ్యతలు స్వీకరించగానే ఆయన మంగళగిరికి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, లోకేష్ అంటే చాలా హడావుడిగా కనబడుతున్నారు, మంగళగిరిలోనే మకాం వేశారు, టోటల్గా అర్జీలు తీసుకుంటున్నారు, పబ్లిక్తో మమేకమవుతున్నారు, ఈ నాడు నేడు కూడా మార్పులు జరిగినట్లున్నాయి, ఇంకా ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టక ముందే తన పనిని ప్రారంభించారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రమే ఆయన చేశారు. అయితే మంగళగిరి నియోజకవర్గానికి తన తీసుకున్న మంత్రివర్గ శాఖకు రెండు వైపులా కూడా ఆయన పదును పెట్టి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజా దర్బార్ ఏదైతే నిర్వహిస్తానో రోజు వందలాది మందిని కూడా కలిసి వారి యొక్క విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు, తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనేక మంది పెద్ద ఎత్తున స్థిరపరిచిన వారు అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే మాకు జరిగిన అన్యాయం పైన న్యాయం చేయాలంటూ కూడా టీడీపీ ఉన్నట్టు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ వారికి ఒక భరోసా ఇస్తూ నారా లోకేష్కి ముందుకెళ్తున్నారు. ఇక తాను చేపట్టిన మంత్రివర్గ శాఖ విషయంలో కూడా విప్లవాత్మక నిర్ణయాలు చేస్తా ఉన్నారు, కేవలం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. అటు విద్యారంగంలోను ఇటు ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా పూర్తిగా బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందే తన లక్ష్యాలు ఏంటో, తను ఏం చేయాలనుకుంటున్నది కూడా నారా లోకేష్ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాశాఖలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఉచిత పుస్తకాలు ఇచ్చేటటువంటి ఒక నిర్ణయాన్ని కూడా నిన్న చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి వేరే ఒక రూపంలో ప్రజలకు మెరుగైన సేవలు, గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టపోయినటువంటి రాష్ట్ర ప్రజానికానికి తన ఒంతుగా తిరిగి అభివృద్ధి సంక్షేమం అందించడమే లక్ష్యంగా మంత్రిగా నారా లోకేష్ అడుగులు ముందుకేస్తున్నారు. విద్యాశాఖలో సమూల మార్పులు కానీ శ్రీకారం చుట్టబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఐటీ రంగంలో కూడా ఎలక్ట్రానిక్స్ ఐటీ విషయంలో కూడా కీలక నిర్ణయాలు చేయబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా పెట్టుబడుల లక్ష్యంగా గతంలో ఏదైతే ఇండస్ట్రీస్ కోసం ఐటీ ఏర్పాటు కోసం ఆయన అనేక శ్రద్ధ తీసుకుని విదేశాలకు కూడా తిరిగారు, అదేవిధంగా దేశంలోని అనేక కంపెనీలను రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో విశాఖ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలను కూడా పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 100 రోజుల్లోనే పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ రెండు రంగాల్లో కల్పించాలనేది నారా లోకేష్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక విద్యాశాఖలో ఏదైతే పూర్తి సమూల మార్పులతో నూతన విద్యా విధానంతో ఏదైతే ఒక మెరుగైన విద్యా విధానంతో కూడా విద్యార్థులకు విద్యను దక్కేలాగా చేయడంతో పాటు శాఖలో ఉన్న అనేక సంస్కరణలు కూడా చేయాలని అవసరం ఉందనే విధంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా లక్ష్యంగా. ఇక్కడ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఒకటి పెట్టుకుని ముఖ్యంగా అంటే ఆయన హెచ్ఆర్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా
వంద రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఆ 100 రోజులు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఏ కంపెనీలు తీసుకురావాలి, 100 రోజుల్లో ఉద్యోగ కల్పన ఎలా కల్పించాలి అనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో కూడా భేటీ కాబోడు. అంటే ఒక విద్య అంటే ఆయన హెచ్ఆర్ అంటే సపరేట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఇవ్వకుండా ఆయన హెచ్ఆర్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించడంతో అంటే ఇలా ఉపాధ్యాయులతో కలవడం అనేది అసలు ఏ మంత్రి కూడా ఈ మధ్యకాలంలో చేసిన దాఖలాలు లేవు. దీన్ని ఎలా చూడాలి? అలాగే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? పనికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూపించడంలో నారాలోకి తర్వాతే మరొక రోజు చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా పని విషయంలో అందరికంటే ముందు ఉండాలి, మిన్నగా ఉండాలి అనేది టీడీపీ ఉన్న ఆలోచన. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన లక్ష్యాన్ని ఆయన నిర్దేశిస్తున్నారు. అవును, అడుగుల 100 రోజుల ప్రణాళిక అటు విద్యాశాఖని ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించాలని, విద్యార్థులకు ఉపయోగపడే ఏదైతుందో ఉపాధ్యాయుల దగ్గర నుంచి విద్యా వ్యవస్థలో ఉన్న అనేక అంశాల వరకు ఆయన దృష్టి సారించారు. ఇక ఐటీ రంగంలో కూడా కంపెనీలు ఏర్పాటు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏ కంపెనీలు వస్తే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అక్కడ ఉన్న యువతకు ఎలాంటి ఉపాధిలో స్కిల్ ఇవ్వాలి అనే దానికి కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఖచ్చితంగా ఒక సమూల మార్పు దిశగానే ఈ 2 శాఖల్లో నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. భవిష్యత్తుకు ఒక బాట వేసేలాగా 100 రోజుల ప్రణాళికతో సక్సెస్ఫుల్ లీడర్ గా ముందుకెళ్ళడం, అదేవిధంగా మంత్రివర్గంలో తాను ఏ విధంగా పనిచేస్తున్నానో అదేవిధంగా ఇతరులు కూడా పనిచేసే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన అడుగులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా లోకేష్ అయితే పూర్తి స్థాయిలో పని విషయంలో ఆయన దృష్టి సారించారు. రోజుకి 10 నుంచి 12 నుంచి 14 గంటల వరకు కూడా కేవలం ఏదైతే అధికారులతోనూ ప్రజలతో కూడా మమైకం అవుతా ఉన్నారు. ఒకవైపు నియోజకవర్గానికి వెళ్తూ మరొక వైపు తన శాఖల పైన అవగాహన పెంచుకుంటూ శాఖల్లో నిర్దిష్టమైన ఆదేశాలు ఇస్తూ మరొక వైపు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి, ఎలా చేస్తే ముందుకెళ్తామనే అంశాల పైన ఎప్పటికప్పుడు సమాలోచన. ఇక్కడ ఉన్నత విద్యాశాఖలో కోర్టుల్లో ఇప్పటికీ మూలుగుతున్న కొన్ని ఇష్యూస్ ని వాటిని గవర్నమెంట్ తరపు నుంచి ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంతో పాటుగా 5 ఏళ్లలో అంటే ఐటీ 2014-19లో ఒక ఐటీ కంపెనీ అక్కడికి రావడం, అనేక రకాల మనం స్టార్టప్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆ తొలినాళ్లలో. ఆ తర్వాత అసలు ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ గురించి కానీ మాట్లాడుకోకపోగా మనం చూసాం కొన్ని కంపెనీస్ అయితే పక్క రాష్ట్రాలకి తరలిపోయిన పరిస్థితి ఉంది. బట్ వీటిల్ని 100 రోజుల్లో ఆయన మళ్ళీ ఒక పునరుజ్జీవం కల్పించడం అనే ఒక ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు కదా, అది అంటే మంత్రిగా రాష్ట్రంతో పాటుగా ఇటు మంగళగిరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఇప్పుడు మంగళగిరిలో కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, అక్కడ దాదాపు 2 రోజుల నుంచి ఆయన పబ్లిక్తో మమేకం అవుతూ ఉన్నారు, ఒక టైం పెట్టుకున్నట్టు ఉన్నారు నియోజకవర్గానికి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లోనే అన్ని భాగస్వామ్యం చేశారు. ఏదైతే అన్ని వర్గాలకు చేరువాలి, ప్రజారంజక పరిపాలన ప్రభుత్వం ద్వారా అందించాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలు తన శాఖ విషయంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం మనం చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఆయన ముందుకు వెళ్తాడు. ఇక మంగళగిరి విషయంలో కూడా చాలా కీలకంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే వాటి అన్నింటినీ ఖచ్చితమైన నిర్ణీతమైన సమయంలోపు అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా చాలా బలంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రతి విషయాన్ని పూర్తి చేయటమే లక్ష్యంగా తన ఆలోచన పెట్టుకున్నారు. పేద వర్గాలకు తాను దగ్గరగా ఉండాలని ఆలోచించారు, ప్రజా దర్బారు కూడా నిర్వహిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏదైతే గడిచిన 4 రోజులుగా ప్రజా దర్బార్లో వందలాది విడతలు రోజు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దానితో పాటు వాటి పరిష్కార విషయంలో కూడా కీలక నిర్ణయాలు చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఖచ్చితంగా పరిపాలనలో తనదైన మార్పు దిశగా నారా లోకేష్ అయితే ముందుకెళ్తా ఉన్నారు. అలాగే చివరిగా ఒక విషయం, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఒక వైసీపీ గవర్నమెంట్ లో అంటే వ్యతిరేకించింది, తిరగబడింది కనుక ఒక రకంగా ఉపాధ్యాయులు వాళ్ళని మద్యం షాపుల దగ్గర కాపలాదారులుగా ఉంచడం, బాత్రూముల్లో ఫొటోస్ తీసి పెట్టడం, అంటే బాత్రూంల పరిస్థితిని ఫొటోస్ తీసి పెట్టడం, భోజనాలు, అసలు పని కంటే కొసర పనులు, వాళ్ళ టైం కోసం వాళ్ళ ఫేస్ యాప్ ద్వారా వాళ్ళ రిజిస్ట్రేషన్స్, అనేక రకాలుగా టీచర్లు, గురువులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు లోకేష్ గారు ఉపాధ్యాయులతో మీటింగ్లో మరి ఎలా వారి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్ళగలరు, ఉపాధ్యాయులు కావాల్సిన అవసరాలు పరిస్థితులు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో ఎలా వెళ్తారంటారు? ఖచ్చితంగా మద్యం దుకాణాల దగ్గర ఉపాధ్యాయులను నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉపాధ్యాయులకు జరిగిన ఒక ఘోర అవమానం.
అలాంటి దగ్గర నుంచి ఇవాళ ఉపాధ్యాయులను విద్యార్థుల జీవితాలను ఒక తీర్చిదిద్దేటువంటి శ్రద్ధ చేస్తున్న బాధ్యత ఉన్న వ్యక్తులుగా వారిని సమాజంలో అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. ఆ విషయంలో నారా లోకేష్ కూడా ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ సంఘాల పట్ల, వారి విధుల పట్ల ఖచ్చితమైన చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు, వారి సమస్యలు తెలుసుకున్నారు, ఏవే అంశాలపైన వారికి అంటే ప్రతికూల అంశాలు ఏంటి, అనుకూల అంశాలు ఏంటి, ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాటి అన్నింటినీ సరిచేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకుని ముందుకెళ్ళడానికి కూడా మనం చూస్తాము. అంటే ఖచ్చితంగా మార్పుకు శ్రీకారం చుట్టారు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఆలోచనగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే 5 ఏళ్ల జరిగినటువంటి విధ్వంసంలో ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థ ఎంత నష్టపోయిందో మనం చూసాం. వాటి అన్నింటినీ అధిగమించాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రక్షాళన చేయాలి. దాని అనుగుణంగానే ఆయన నిర్ణయాలు చేస్తే ఒక టైం బౌండ్ నిర్ణీత సమయాన్ని ఏర్పరచుకోవడం అనేది ఇక్కడ గొప్ప విషయం. 100 రోజుల వ్యవధిలో అన్ని రకాలుగా మార్పులు తీసుకురావడానికి కొత్త ప్రభుత్వ పాలనలో ఒక మార్పు అనేది సంకేతంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఆయన ఈ టైం బౌండ్ పెట్టుకుని మనం ఖచ్చితంగా అభినందించాల్సిన పరిస్థితి. లక్ష్మణ్ గారు రైట్ థ్యాంక్ యూ అనిల్.